మేయర్ విజయలక్ష్మి ఈరోజు పోతా ఉన్నాం. బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్టీకి ప్రజలు దూరం అవుతా ఉన్నారు, కడియం నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని వ్యాఖ్య. కడియం శ్రీహరి, ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మున్షీ భేటీ కాంగ్రెస్లోకి రావాలి అని ఆహ్వానం. ఇవాళ ఇద్దరు పార్టీలు చేరే ఛాన్స్ అంటూ కూడా ఒకటి. ఇక్కడ పార్టీ పని అయిపోయిందంట. పార్టీ పని అయిపోతే మీరు ఎట్లా గెలిచిరన్న? మీరు ఎట్లా గెలిచారు? పార్టీ పని అయిపోయింది అనుకుంటే స్టేషన్ గన్పూర్లో మీరు కేసీఆర్ అక్కడ తాటికొండ రాజయ్యని కాదని మీకు టికెట్ ఇవ్వడం కేసీఆర్ పాప చేసినటువంటి పాపమా? కేసీఆర్ అక్కడ తెలంగాణ ఉద్యమకారులను కాదని మీ యొక్క టీడీపీ నేతలకు, వలస వచ్చినటువంటి నేతలకు టికెట్ ఇవ్వడం పాపమా? ఏది పాపం, ఏది నేరం? కేసీఆర్ చేసినటువంటి పాపాలు ఏంటి అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం అంట. ఇవాళ ఇద్దరు పార్టీలు చేరే అవకాశం వచ్చినది, ఛాన్స్ ఉందంట. కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉన్నారు. కడియం కావ్య గారు ఏం లెటర్ రాశారంటే, అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్లు, ఆదాని ఇవన్నీ ఆరోపణలు వస్తాయని. వీళ్ళు కొత్తగా ఇప్పటి నుంచి వస్తలేవు కదా అమ్మ, చాలా రోజుల కింద నుంచి వాళ్ళ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా అమ్మ. కావ్య గారు, మీకు ఎంపీ టికెట్ ఎందుకు, ఏ అర్హురాలని చెప్పి మీరు ఎంపీ టికెట్ కోసం ఆశించారు? ఆడ టీఆర్ఎస్ పార్టీలో మీకంటే మేటి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి లాటి దెబ్బలు తిన్నోళ్ళు ఉన్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో కనిపించినటువంటి ఫేస్ అమ్మ మీది, మీకు సరే ఎంపీ టికెట్ ఇచ్చారు మీ నాన్నగారి ముఖం చూసుకొని, మీ నాన్న వెన్నుపోటు ధారడం తెలియక బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చేసారు. మరి మీరు ఎందుకని గత 10 సంవత్సరాలుగా వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలే కదా, కొత్త ఆరోపణలు ఏమి లేవు కదా, కొత్త ఆరోపణలు అనేటివి ఏమీ లేవు కదా. ఈరోజు వచ్చి మాకు ఇట్లయింది అట్లయిందని మీరు ఎట్లా చెప్తారు? ఏ విధంగా ఈరోజు పార్టీ మీద అబండాలు వేసిపోతారు? అదే కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, పేటోళ్ళు మస్తు మాట్లాడిపోతారు అధికారంలో ఉన్న రోజులు. ఇక్కడ కానీ కాంగ్రెస్లో కూడా కడియం శ్రీహరి ఇప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత 5 సంవత్సరాల తర్వాత, అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టి భారతీయ జనతా పార్టీలోకి అవకాశం ఉంటుంది. వీళ్ళంటారు ఇంటర్వ్యూలో